మెదక్ జిల్లా రామహింపేటలో యువ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షుడు వడ్ల సాయిబాబా, రామహింపేట మండల అధ్యక్షుడు సురేష్ ఆధ్వర్యంలో యువ తెలంగాణ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రమాదేవి జన్మదినం సందర్భంగా రామహింపేటలో ప్రభుత్వ ఆసుపత్రులు, పండ్ల పంపిణీ కార్యక్రమం మరియు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసుకుని స్వీట్లు పంచుకున్నారు నాయకులు. రామహింపేట ప్రభుత్వ ఆసుపత్రిలో యువ తెలంగాణ పార్టీ నాయకులు పళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గూగులోత్ సురేష్ నాయక్, దాసు కోమటిపల్లి, గూగులోత్ రవి, పాపయ్య పాపన్న పేట మండల అధ్యక్షుడు భిక్షపతి, దుర్గా ప్రసాద్ తదితర యువ తెలంగాణ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. యువ తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన రాణి రుద్రమాదేవి గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి దగ్గరలో ఉన్నటువంటి మన రామపేట టౌన్లో ఉన్నటువంటి మరి పత్రిక మన హాస్పిటల్లో కూడా పండ్ల పంపిణీ చేయడం నిర్ణయించినటువంటి మా మండల అధ్యక్షుడు సురేష్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి అందులో భాగంగానే ఈరోజు ప్రభుత్వాన్ని మరి ప్రశ్నించినటువంటి ఒక గొంతుక, మరి ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి ఒక గొంతుక మరి ఉన్నదా అంటే ఈరోజు యువ తెలంగాణ మాత్రమే అని చెప్పి మేము అంటున్నాం. నేటి మొన్నటి నుంచి నేటి వరకు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఈరోజు టీఆర్ఎస్ పతనానికి మరి గురవుతున్నది. రేపు రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎన్నికల్లో మా అభ్యర్థిగా రాణి రుద్రమాదేవి నిలబడుతుంది. ఆమెకు సపోర్ట్గా మన మెదక్ జిల్లా నుంచి కూడా దండిగా యువతరం కదిలి మరి గెలుపు మేము అందరం కృషి చేస్తాం. ఆ తర్వాత ప్రభుత్వాన్ని నిలదీయడానికి, శాసనమండలిలో మా గొంతుకను వినిపించడానికే ఈరోజు మేము రాణి రుద్రమాదేవి గారిని మేము అభ్యర్థిగా మరి ప్రకటించుకున్నాం. మేము ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి ఒక మొదటి గొంతుక ఏదైనా ఉన్నదంటే అది యువ తెలంగాణ రాణి రుద్రమ గారి అని చెప్పి మేము ఈ దశతో ముందుకు పోతున్నాం. మరి అంతేకాకుండా మరి అనేకమైనటువంటి పథకాలు ముందు తీసుకొస్తున్నటువంటి ఒక తరుణంలో ఏ పథకం కూడా అమలు కాలే. డబుల్ బెడ్రూమ్ అన్నారు, అమలు కాలే. దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, అమలు కాలే. ఇంటింటికి ఉద్యోగం అన్నారు, అమలు కాలే. కానీ ఆ కుటుంబ పాలన మాత్రం అమలు చేసుకొని ఈరోజు తెలంగాణను నిర్వీర్యం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి కేసీఆర్ కుటుంబం. అందుకనే కేసీఆర్ కుటుంబం పైన, టీఆర్ఎస్ వ్యతిరేక విధానాలపైన పోరాటం చేయడానికి మేము ముందుకొచ్చి మరి ముందుకు పోతున్నామని తెలియజేస్తున్నాం. వర్కింగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రమ్మ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలకు ఈరోజు జిల్లా అధ్యక్షుడు వడ్ల సాయిబాబా ఇక్కడ రామాయంపేటకు ఆయన పిలుపు మేరకు ఇక్కడ మేము రామాయంపేటలో ఈ ప్రోగ్రాంకి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు యువ తెలంగాణ పార్టీ ఈరోజు అధికార పార్టీని యువ తెలంగాణ పార్టీ ముందుకొని పుట్టించే విధంగా రామాయంపేట కార్యకర్తలు మరియు నాయకులం అందరం కలిసి ఎక్కడ పడితే అక్కడ ప్రజలకు అన్యాయం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ యువ తెలంగాణ పార్టీ ఎప్పుడు ప్రజల తోడు ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాం.